రాజన్న సీసీల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ సర్పంచ్ తాడేపు జ్యోతి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని చెట్లతో పల్లెలకు అందాలొస్తాయని, చెట్ల పెంపకం వలన గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడతాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లను నాటి సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంటే లేడీస్ లేడీస్ అన్నట్ట కాదు, సారేమన్నాడు మేడం అక్కడ ఉన్నాయండి చెట్టు దగ్గరే. ఇతర నాయకులు, మాజీ సర్పంచ్, చైర్మన్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం చిప్పలపల్లి గ్రామంలోని హరితహారంలో భాగంగా 10,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము రాజమండ్రి నుంచి కోనోపర్పస్ మొక్కలు 300 మొక్కలు తెప్పియడం జరిగింది. రోడ్డుకి ఇరువైపుల పెట్టడం కోసం 300 గన్నేలు కూడా తెప్పించడం జరిగింది. గ్రామంలోని పూలాహారంగా కనబడడం కోసం ఈరోజు దాంట్లో భాగంగానే కోనోపర్పస్ మొక్కలు 8-9 కిట్ల మొక్కలు నాటడం జరిగింది. ఎత్తు మొక్కలు నాటడం జరిగింది. మరియు గ్రామంలోని పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కూడా ఈ తమ చెట్లను తాము కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మనం ఎంతో ఖర్చు వెచ్చించి మొక్కలు కొనుగోలు చేసి తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ఊరుకు మంచి పేరుంది కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మొక్కలు కాపాడుకోవాలి కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటూ, మొక్కలు నాటడం మంకీ ఫుడ్ కోర్ట్లో కూడా ఒక 4-5,000 మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి ఈరోజు హాజరైనటువంటి ముఖ్య అతిథులందరికీ, గ్రామ ప్రజలకు, పెద్దలకు, అన్ని పార్టీల నాయకులందరికీ నేను పేరున కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. 7వ విడత హరితహారంలో భాగంగా మన మండలంలో 2,50,000 మేము మొక్కలు నాటడానికి ప్లాన్లు తయారు చేసుకున్నాం. ఇప్పటివరకు 130,000 ఫిట్లు తీసుకొని దాదాపు ఒక 60,000 మొక్కలు నాటడం జరిగింది. వివిధ గ్రామాల్లో వరుసలలో మొక్కలు నాటడం జరిగింది. గౌరవ ప్రజా సహకారంతో